ఓకే రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి పరిణామాలు ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద లేవనెత్తేటువంటి అవకాశాలు లేకుండా మా హక్కులు హరింపబడుతూ ఉన్నాయి. ఒకవైపేమో కనీసము నిరసన వ్యక్తం చేసేదానికి ప్రజా సంఘాలు కానీ పేద వర్గాలు కానీ ఉన్నటువంటి అవకాశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర రాజధానిలో ఆ ధర్నా చౌక్ కూడా ఎత్తివేయడం, ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో మన రాష్ట్రం మనకు వస్తే మరి ఒక శాంతియుతమైన పాలన ఉంటుంది, ధర్నాలు లేనటువంటి ఒక వాతావరణాన్ని మనం నిర్మాణం చేస్తాం, చక్కటి పాలన అందిస్తాం, సమైక్య పాలనలో మన గొంతు నొక్కుతున్నా అని చెప్పినటువంటి ఉద్యమకారుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్నాలు లేనటువంటి వాతావరణం అంటే ధర్నా చౌక్ ఎత్తివేయడమే ధర్నాలు లేనటువంటి వాతావరణంగా ఈరోజు నిర్మాణింపబడుతోంది. దాని వల్ల ప్రతిపక్షాలుగా మేము గత అసెంబ్లీలో మతపరమైన రిజర్వేషన్ల మీద ఆ రోజు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని మేము విభేదించి దాన్ని రాజ్యాంగ విరుద్ధ చర్య అని చెప్పి అసెంబ్లీలో మాకు గొంతెత్తితే మీరు దాని మీద ఎక్కువసేపు మాట్లాడడానికి వీల్లేదు అని ఆ రోజు మా గొంతు నక్కడమే కాకుండా అసెంబ్లీ నుంచి ఈ సెషన్ వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామన్నారు. ఆ రెండు రోజులు మిగిలింది సెషన్ కదా, రెండు రోజులకు అనుకున్నాం. అర్ధాంతరంగా కేంద్రం నుంచి ఈ యొక్క మరి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఆమోదించినటువంటి బిల్లు, ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ బిల్లును తిరిగి పంపడము, ఈ యొక్క స్పెషల్ సెషన్ పేరు మీద ఈరోజు పిలిచిన తర్వాత నిన్న బీఏసీని మా శాసనసభ పక్ష నాయకులను అందులో ఆహ్వానించకపోవడం, తీరా చూస్తే మీకు ఆ సస్పెన్షన్ అనేది కూడా ఇంకా వర్తిస్తుందని చెప్పడం చూస్తూ ఉంటే, ఎవరైతే ఇవాళ స్పీకర్ గారు మా హక్కులు కాపాడాల్సిందో వారు కూడా మా హక్కులు కాపాడలేకపోతే మరి ఈరోజు శాసనసభ 7-8 నిమిషాలనే మరి తూతు మంత్రంగా ఆ యొక్క బిల్లు వాస్తవంగా ఇవాళ మొత్తం రైతాంగం అంతా కూడా పచ్చటి మా పైర్లన్నీ కూడా భూములన్నీ కూడా ఇవాళ మరి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ఈ రకంగా అక్వైర్ చేస్తూ ఉన్నాయి. మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి మరి ఈ యొక్క డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని చెప్పి ఈరోజు కూడా భూ నిర్వాసితులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారు. ఈ రకంగా బలవంతపు భూములు లాక్కోవడానికి లేదు, రైతులు వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకుంటే కానీ మెచ్చుకుంటే కానీ భూములు ఇచ్చే పరిస్థితికి భిన్నంగా ఈ చట్టం తీసుకురావడం, ఆ చట్టంలో మమ్మల్ని కనీసం రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ఏమాత్రం కూడా మాట్లాడించే అవకాశం లేకుండా బుల్డోజ్ చేసే విధానం ఇది మంచిది కాదు. మాకు ఇవాళ రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో గవర్నర్ కానీ శాసనసభ్యులను పార్టీ నుంచి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేశాం, ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ ప్రాథమిక ప్రజల యొక్క హక్కులను కాపాడండి, శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకే ఇవాళ మరి దిక్కు లేకపోతే సామాన్య పరిస్థితి ఏందని చెప్పి వారికి వివరించడం జరిగింది. వారు దాన్ని స్పందించారు, తప్పకుండా భవిష్యత్తులో దాని మీద ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది.